క్రైస్తత్వం అంటే మత మార్పిడి కింద వస్తుందా లేదా మనసు మార్చుకోవడం అంటారా? ఓకే, క్రైస్తవ్యం అంటే మతం మార్చుకోవడం అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా కానీ ఈ ప్రపంచంలో అందరి అభిప్రాయాలు ఒక రకంగా ఉండవు కాబట్టి ఈ ప్రపంచం అనేది ప్రతి విషయాన్ని వారి అభిప్రాయాలు సరైనవని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే క్రైస్తవ్యాన్ని కేవలం ఒక మతంగా ముద్రించి వారి యొక్క అభిప్రాయాన్ని ప్రపంచం అంతా కూడా స్థాపించడానికి ట్రై చేస్తారు. సో కానీ రియల్గా చెప్పాలి అంటే క్రైస్తవ్యం అనేది మనుషుల యొక్క మనస్సులను మార్చడమే ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అని ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం అని తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం ఆలోచించినట్టయితే ఎంతమంది మనసు మార్చుకుంటున్నారండి? ఎంతమంది మనసు మార్చుకుంటున్నారు అనేది నేను క్రిస్టియన్గా అవ్వడానికి స్టార్టింగ్ బేసిక్ పాయింటే మనసు మార్చడం దగ్గర నుండి. ఆ మనసు మార్పు అనేది కేవలం కొద్ది రోజులతోనూ కొన్ని విషయాలతో ఆగిపోవడం కోసం కాదు. ఆ మనసు మార్పు అనేది డే బై డే ఇంప్రూవ్ అవుతూ క్రీస్తు చెప్పినటువంటి పోలికలు లేకపోతే క్రీస్తు పోలికలోనికి మార్పు చెందడమే క్రిస్టియానిటీలో ఉన్న ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఉన్నాను.